ఇతర పార్టీల శాసనసభ్యులు సహా పలువురు నేతలు భాజపాలో చేరే అవకాశం ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో విశాఖలో సమావేశమైనట్లు చెప్పిన ఆయన త్వరలోనే తమ బలం మరింత పెరగబోతోందన్నారు. మాట్లాడుతూ ఉంటాం. నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఇది ఒక అంకం. అంటే మీకు కలవడం అనేది సాధారణ చర్చకి ఏమొస్తుందో మీ అందరికి కూడా తెలుసు, ఓపెన్ సీక్రెట్. మేమిద్దరం కలిస్తే ఏ అంశాలు చర్చకి రావాలో ఆ అంశాలే చర్చకు వస్తాయి. ఒక మంచి స్థాయి వస్తుంది భారతీయ జనతా పార్టీకి రాబోయేటువంటి శాసనసభలో. ఈ శాసనసభలో ఇప్పుడున్న శాసనసభలో 23 మీరు తెగ కష్టపడిపోయారు. ఆ 23 కోసం ఇంకా కష్టపడకండి, మేమందరినీ తీసుకుంటాం.